ఈ దినాలలో సేవకులు నిజమైన సేవ చేయనట్లుగా మనము దయచేసి ప్రార్థిస్తాం. మహోన్నతుడైన దేవ, నీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు కనికరం చూపెట్టి సేవకని పిలిచిన దైవ సేవకులు, మీ పిలుపు ప్రకారముగా మీరిచ్చిన పని, మీరు చెప్పిన స్థలాలలో చాలామంది పని చేయడం లేదు ప్రభా. ఎక్కడో ఆదాయం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడున్న సంఘాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్నారయ్యా. వాళ్ళ దగ్గరికి వెళ్లేవాళ్ళు, వాళ్ళ బాప్తిస్మమిచ్చిన బిడ్డలు 10 మంది అయితే 100 మంది బయట సంఘాల నుండి వాళ్ళ దగ్గరికి పోగు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి సంఘాలను చీలగొట్టి సంఘాలను పాడు చేస్తూ కాపరిని కాపరిగా బాధపెట్టే ఈ తత్వం దయ్యానిది. అది వారు తెలుసుకోవటానికి కృపదయచేసి మీ చిత్తము నెరిగి మీరు చెప్పిన మీ పిలుపు అందుకొని చెప్పిన స్థలం ఇచ్చిన పని చేసే ఆ మంచి దైవ సేవకులుగా మారుటకు సహాయం చేయి. క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు కూడా దేవుని అద్భుతమైన కృపను బట్టి సంఖ్యాకాండము 33వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న విషయాలు నిన్నటి దినాన మొదటి భాగాన్ని చెప్పాను. ఈరోజు 2వ భాగం 33:9 వచనంలో 2వ భాగం దేవుని పిల్లలు గమనించాలి. వారు మారా నుండి బయలుదేరి ఏలీములో దిగారు. ఏలీములో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి అని వాక్యములో చెప్పబడింది. నీటి బొగ్గలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం 26వ అధ్యాయం ప్రియులారా, అబ్రహాము తవ్వించిన బావులు ఫిలిస్తీయులు పూడ్చివేస్తే ఇస్సాకు తిరిగి వాటిని త్రవ్వించాడు. అందులో నీటి బొగ్గలు కనిపించాయి. అప్పుడు గెరారు కాపురులు మావని వాళ్లతో జగడమాడారు. వారి మీద విరోధ భావాన్ని కలిగితే ఆ 2 బావులను కూడా ఇస్సాకు వదిలిపెట్టేశాడు. ప్రియులారా, విరోధము జగడము ఉన్న బావులను ఇస్సాకు ఎలాగ వదిలిపెట్టేశాడో యేసు ప్రభుల వారు కూడా ఈరోజున విరోధ భావాలున్న సంఘాలు కానీ జగడాలున్న సంఘాలను కానీ యేసు ప్రభుల వారు వదిలిపెట్టేశాడు. విరోధము జగడములు యేసు ప్రభుల వారికి సంబంధించినవి కాదు. ఇస్సాకు తిరిగి 3వ బావిని త్రవ్వాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన 3వ బావిని తవ్వినప్పుడు ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోతు అనగా ఎడము అని అర్థం. ఇప్పుడు ఈ బావిలో నీళ్లు పడ్డాయి. ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇస్సాక్ అంటున్నాడు, మనము జగడానికి విరోధానికి దూరంగా ఉందామని. ఆ రీతిగా సంఘాలు ఎప్పుడు కూడా జగడమునకు విరోధానికి దూరంగా ఉంటే ఇస్సాకు దాన్ని అనుభవించినట్లుగా యేసు ప్రభుల వారు కూడా ఆ సంఘాలతో ఉంటాడు. ఈరోజున చాలా సంఘాలలో ఇవే ఉన్నాయి. ప్రియులారా గమనించాలి, ఈ మధ్యన ఒక వేరే సంఘంలో ఉన్న సహోదరుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మాట్లాడుతూ మీ దగ్గర నేను వాక్యం నేర్చుకోవాలి అని. అలా కాదండి, మీ చర్చ్ ఉంది, మీ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి నేర్చుకోండి అంటే, ఆ సహోదరుడు చెప్పిన మాట, మా పాస్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు అని అన్నాడు. అందుకని నాకు ఆయన అంత ఇష్టం లేకపోయింది, నేను ఎడమగా వచ్చేశాను అని అన్నాడు. కాపరులారా,
విశ్వాసులకు మనం వాక్యం నేర్పించకపోతే ఏం నేర్పిస్తాము? జగడాలు విరోధాలా నేర్పించేది? అక్కడ ప్రభు ఉండడు తెలుసా? దయచేసి గమనించవలసిన విషయం, మనము పనిచేస్తున్న ఆ సంఘంలో విశ్వాసులు బాగా వాక్యం నేర్చుకోవాలి. వారు నేర్చుకొని వారి ఇంట్లో వారి స్నేహితులకు వారి బంధువులకు ఆ వాక్యాన్ని చెప్పాలి. ప్రియులారా, నా ఉద్దేశ్యం నేనొక్కడే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారు సేవకులు కావాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడతాది, లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి. అప్పుడు క్రీస్తు ప్రభులవారు చెప్పినట్టుగా అంతమొస్తుంది అని అన్నాడు. లోకంలో ఉండే ప్రతి వారికి సువార్త చెప్పాలి. ఆ విషయంలో కొంతమందే పనిచేస్తూ ఉన్నారు, విశ్వవాణి వాళ్ళు, ఐఏఎం వాళ్ళు, తరువాత ఐఏఎం వాళ్ళు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ మిషనర్ ప్రేయర్ బ్యాండ్ అనేవాళ్ళు, ఈ రీతిగా చాలామంది పనిచేస్తూ, అంటే పట్టణాలలో కాదు, ట్రైబుల్స్ మధ్యన, అరణ్య ప్రాంత ప్రజల మధ్యన, ఆఖరికి వాళ్ళు చావటానికి కూడా సిద్ధపడ్డారు. ఆ రీతిగా ఈ సంస్థలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. నేను పట్టణంలో ఉన్నాను, నా దగ్గరికి వచ్చే వాళ్లకు చెప్తాను. ఒక వ్యక్తి ఐఏఎం సంస్థ ద్వారా, విశ్వవాణి ద్వారా, లేకపోతే ఇంకా ఇంటింటి సువార్త ద్వారా, ఇంకా చాలా ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళ ద్వారా అరణ్యాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంటి వసతి ఉండదు, భోజన సదుపాయాలు ఉండవు, పిల్లలకు చదువులు ఉండవు. ఆ మూర్ఖమైన ప్రజల మధ్యన తాను నివాసము చేస్తూ వాళ్ళు ఏం తింటున్నారో అవి తింటూ ఏసయ్యని గుచ్చి చెప్తూ ఉన్నారు. వారి పాదాలకు దండం పెట్టాలి. అంత త్యాగంతో వెళ్ళి అక్కడ పరిచర్య చేసి ఆ మూర్ఖమైన ప్రజలతో చచ్చిపోయేవాళ్లు పోలెడంతమంది. ఆ మూర్ఖ ప్రజల మధ్యన దోమలు ఇవన్నీ కరిచి నీటి ద్వారా వాళ్లకొచ్చేటటువంటి ఆ యొక్క అలర్జీ, వాటి ద్వారా జ్వరాలు, రకరకాలైన జబ్బులతో బాధపడుతూ అక్కడే చనిపోయేవారు బోలెడంతమంది ఉన్నారు. అయ్యలారా, పెద్ద పెద్ద స్టేజీలు కట్టి మాయాలు మంత్రాలు చేసే నీవు గొప్పోడివా? అరణ్యాల్లోకి వెళ్ళి ఆకలి దప్పులతో, ఆఖరికి తన భార్య కూడా, ఆ తల్లి కూడా దండం పెట్టాలి, తన భర్తను విడవకుండా. తన భర్త తీసుకున్న తీర్మానంలో తాను తీర్మానం తీసుకొని, అయ్యో నాకు పిల్లలు పుడితే ఎలాగా, వారి చదువులు ఎలాగా, వారి భవిష్యత్ ఎలాగాని ఆలోచించకుండా ఆ క్రూరమైన మృగాలు, ఆ మూర్ఖమైన అడవి ప్రజల మధ్యలో సేవ చేస్తున్నారే, వాళ్ళని ఏమనాలి? దయచేసి గమనించాలి. నాకు కనిపిస్తుంది, వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కాళ్ళు కడగాలి అని. ఈ సంస్థలు చేస్తున్న పరిచర్య ఎంత గొప్పది, ఎంత ఉత్తమమైనది, మనం కూడా చెప్తా ఉంటాం. ఒక ఆయన అంటాడు, ఆయన నేను బాగా ఎరుగుదును, నేను ఇప్పటికీ క్రూసేళ్లు పెట్టి దరిదాపు కొన్ని లక్షల మందికి సువార్త చెప్పినాను అన్నాడు. చాలా మంచిదండి అని అన్నాడు. ఇలాగే చెప్తూ చెప్తూ ఉంటే నాకు విసిగిపోయి అన్నాను, నువ్వు లక్షల మందికి సువార్త చెప్పినావు మంచిదే, మరి నీ భార్య నీ మాట ఏందే, నీ భార్య చెప్పినట్టు వింటావు, మరి ఆమెకెప్పుడూ చెప్పలేదానని నోరు మూసుకున్నాడు. కాబట్టి దయచేసి గమనించాల్సింది, వేదికల మీద కాదు నువ్వు చెప్పాల్సింది. చాలామంది వేదికల మీద నిలబడి వాళ్ల గొప్పతనాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, వేదిక మీద నువ్వు నిలబడ్డప్పుడు వాక్యం వినేవాళ్ళెవరో తెలుసా? ఆల్రెడీ వాక్యం విన్నవారే, వారు విన్నవారే, వింటూ ఉన్నవారే, సంఘాలలో వింటున్నారు, నీలాగా కూడికలు జరిపిన ఆ స్థలమంతా కూడా వింటూ ఉన్నారు. వినని వారికి వెళ్ళి చెప్పండి అయ్యా, దయచేసి వినని వారికి వెళ్ళి చెప్పండి. చాలామంది డబ్బులు వీరికి కట్టలు కట్టలు ఇస్తుంటారు ఈ స్టేజీల మీద నిలబడి ఆహా ఓహో అనేవాళ్లకు. ఆ డబ్బులు వీళ్ళకి పంపండి అయ్యా, ఐఏఎం వారికి పంపండి,
విశ్వ అని వాళ్ళకు పంపండి, ఈహెచ్సి వాళ్ళకు పంపండి, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వాళ్ళకు పంపండి అయ్యా. ఆ అరణ్యాల్లో మన పక్షముగా పోయి అక్కడ సువార్త చేస్తున్న బిడ్డలు కడుపులు నింపండి అయ్యా. వారి బిడ్డల చదువుల గురించి ఆలోచించండి అయ్యా, వారి ఆరోగ్యాల గురించి ఆలోచించండి అయ్యా. ఎందుకయ్యా, దేవుని నిజమైన సేవ అక్కడ జరుగుతుంది. దయచేసి కాస్త కూర్చొని ఆలోచించండి. ఇక్కడ వేదికల మీద నిలబడి నాకు అనాథాశ్రమం ఉంది, ఆర్ఫనేజ్ ఉంది, నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నానని మీకు ఏదో చెప్తూ ఉంటారు. దానికి ఇంత కావాలి అంత కావాలని పిచ్చి మోకాలు వాడికి చేస్తూ ఉంటారు. దయచేసి మీరు వెళుతున్న సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని దోచేస్తున్నారయ్యా వాళ్ళు, దొంగలయ్యా. వారి దగ్గర ఉన్నటువంటి ప్రజలలో 10 మందికేమన్నా వారు బాప్తిస్మమిస్తే 100 మంది ఆ సంఘాల నుండి ఈ సంఘాల నుండి వెళ్ళిన వారే పక్క దొంగలయ్యా వాళ్ళు. మీరు దొంగలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరైనా అలాంటి వారికి మనము సహాయం చేస్తే దొంగతో మీరేకీభవించినట్టే. ఒక్కనాటికి ప్రకటన గ్రంథం 21:8 ప్రకారంగా వీళ్ళొక్క నాటికి పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు. మీరు కొరింతీయులకు రాసిన పత్రిక 11:11 పౌలు అంటాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను, ఏ విధంగానైనా నన్ను సహించండి. నేను మీ దగ్గర సువార్తను ప్రకటించి ఇతర సంఘముల దగ్గర డబ్బు తీసుకున్నట్లయితే నేను దొంగను అంటాడు. ఈరోజున మనకో సంఘం, ఆ సంఘంలో మనం సువార్త చెప్తున్నాం. బయటికెళ్లి పబ్లిక్లో వాక్యాలు చెప్పడం తప్పు కాదు, పబ్లిక్లో డబ్బులు వసూలు చేయడాన్ని బట్టి పౌలు అంటాడు దొంగలు వాళ్ళంతానని. మరి ఇలాంటి దొంగలకు మీరు సపోర్ట్ చేసి వాళ్లతో ఏకీభవించి నరకానికి వెళతారా? నిజంగా సేవ చేసే బిడ్డలకు సహాయం చేసి ప్రభువుతో పాటు యుగయుగాలు జీవిస్తారా? ఆలోచించండి, వీటిని మానండి, వాటిని చెయ్యండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటారు. ఆమెన్, ఆమెన్.